హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం ఎయిర్టెల్ కస్టమర్స్కి సంబంధించిన ఒక మంచి ఆఫర్ గురించి తెలుసుకోబోతున్నాం. అందువల్ల వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో షేర్ చేయండి. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్తే, ఎయిర్టెల్ కస్టమర్స్ అందరికీ కూడా 50 రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చే ఆఫర్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. కేవలం ఒక రీఛార్జ్ చేస్తే చాలు, మీకు 50 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. కానీ దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా గమనించండి, వీడియో పూర్తిగా చూడండి. మీరు సరిగ్గా వినకుండా రీఛార్జ్ చేసినట్టయితే మీకు 1 రూపీ కూడా క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం లేదు, అందువల్ల వీడియో పూర్తిగా చూడండి. మీరు ఇక్కడ స్క్రీన్ పై గమనించినట్టయితే పేటిఎం అప్లికేషన్ ఓపెన్ అయి కనిపిస్తుంది. ఇక్కడ మొబైల్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ట్యాప్ చేయండి. ఆ నెక్స్ట్ స్క్రీన్లో మీరు ఒక మొబైల్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట. ఈ ఆఫర్ కేవలం ఎయిర్టెల్ కస్టమర్స్కి మాత్రమే, అందువల్ల మీరు ఇక్కడ ఎయిర్టెల్ నెంబర్ మాత్రం ఎంటర్ చేయండి. ఆ తర్వాత కింద అమౌంట్ అని ఉంది కదా, ఆ అమౌంట్ ప్లేస్లో మీరు 349 లేదా ఆ పైన ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట. అంతకన్నా తక్కువ ఎంటర్ చేస్తే ఇప్పుడు చూడబోయే ప్రోమో కోడ్ అప్లై అవ్వదు, అందువల్ల 349 లేదా పైన ఎంటర్ చేయండి. ఆ తర్వాత కింద మీరు గమనించినట్టయితే ఫాస్ట్ ఫార్వర్డ్ అని ఉంది కదా, ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చెక్ చేయకుండా ఉంచండి. చెక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా బ్లూ కలర్లోకి మారుతుంది, అన్చెక్ చేసి ఉంటే వైట్ కలర్లో ఉంటుంది. ఈ విధంగా వైట్ కలర్లో ఉన్నప్పుడే ప్రొసీడ్ టు రీఛార్జ్ అని ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేయండి. ఆ నెక్స్ట్ స్క్రీన్లో కింద మనకి హ్యావ్ ఏ ప్రోమో కోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ ట్యాప్ చేయాలి. తర్వాత హ్యావ్ ఏ ప్రోమో కోడ్ ఎంటర్ హియర్ అని ఉంది కదా, ఇక్కడ ఎయిర్టెల్ అని కీ చేయండి. ఓన్లీ ఎయిర్టెల్ అని కీ చేసి అప్లై చేయండి. అప్లై చేసిన వెంటనే మనకి నెక్స్ట్ స్క్రీన్లో మెసేజ్ ఈ విధంగా వస్తుంది అనమాట, చూస్తున్నారు కదా, సక్సెస్ అని వచ్చింది. ఈ విధంగా సక్సెస్ అని వస్తేనే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది, లేదంటే రాదు. ఒకవేళ ఈ విధంగా సక్సెస్ రానట్టయితే మాత్రం రీఛార్జ్కి ప్రొసీడ్ అవ్వద్దు. అయితే ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు ఏ ఎయిర్టెల్ నెంబర్ అయితే రీఛార్జ్ చేస్తున్నారో ఆ ఎయిర్టెల్ నెంబర్ ఇంతకు ముందు ఎప్పుడు కూడా మీ పేటిఎం అకౌంట్ ఉపయోగించి రీఛార్జ్ చేయని నెంబర్ అయి ఉండాలన్నమాట. ఆల్రెడీ అదే నెంబర్కి మీరు ఇంతకుముందు రీఛార్జ్ చేస్తుంటే మీకు ఈ క్యాష్ బ్యాక్ రాదు. మళ్ళీ చెప్తున్నాను, మీరు మీ పేటిఎం అకౌంట్ ఉపయోగించి ఇంతకుముందు ఎప్పుడు రీఛార్జ్ చేయని ఎయిర్టెల్ నెంబర్ ఎంటర్ చేయాలి, అలా అయితేనే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ప్రోమో కోడ్ ఎయిర్టెల్ అని ఎంటర్ చేయండి, 50 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఎయిర్టెల్ కస్టమర్స్ అందరికీ ఈ వీడియో రీచ్ అయ్యేలా తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.